కాలేజీ నిర్మాణానికి 200 కోట్లు
88 మెడికల్ కాలేజీలో వాళ్ళకి తగినంత వాళ్ళ పర్మిషన్ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. త్వరలోనే సీఎం గారి పర్యటన ఉంటుంది. త్వరలోనే మెడికల్ కాలేజ్ అట్లే కలెక్టరేట్ బిల్డింగ్ కూడా అది కూడా మా ఆర్ఎండ్ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తయినది. అది కూడా త్వరలోనే ప్రారంభం చేసుకుంటాం. తొందరలోనే ఉంటుంది. బాండ్ పేపర్ మీద పసుపోటు తీస్తా, గెలిచినాక 5 రోజుల్లోనే పసుపోటు తీసుకొస్తాను. 5 రోజుల్లోనే పసుపు మద్దతు ధర కల్పిస్తా, 2 రోజుల్లో మద్దతు ధర కల్పిస్తా. బాండ్ పేపర్ రాసి ఎలక్షన్లలో చెప్పి ఓట్లు వేయించుకొని గెలుచుకున్నాడు. ఎంపీ అయ్యాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. మరి పాపం రైతులు వాళ్ళకు కూడా ఇప్పుడు పసుపు పంట చేతికి వస్తా ఉన్నది. 6,000 7,000 కంటే ఇప్పుడు లేదు. మరి వాళ్ళ ఉక్రోషం బయటపడుతుంది. దానికి మేమేం చేయగలుగుతాం బస్? రైతులు ఆయన అడుగుతా ఉన్నారు, ఏమైంది మాట ఇచ్చిన ఇంత తెస్తలేదు బోర్డు, మాట ఇచ్చిన ఎందుకు 15,000 రూపాయల మద్దతు ధర ఇస్తలేవు, మాట ఇచ్చిన 20 రోజులకు ఎందుకు మద్దతు ధర ఇస్తలేవు అని అడుగుతున్నారు రైతులు. దానికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తే మేము చేసేదే లేదు. దానికి చేసింది పాపం, చేసింది తప్పు, ఆయన సంభవించక తప్పదు. ప్రజల అగ్రహానికి ప్రజల్ని మోసం చేస్తే ప్రజల అగ్రహానికి గురిగా తప్పదు. ఆయనైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, అదే బాండ్ పేపర్ మీద రాసిచ్చి ప్రజల్ని మోసం చేస్తే ప్రజల అగ్రహానికి గురిగా తప్పదు. డెఫినెట్ గా పోలీసులు ఆయనకు ఎంత పొద్దు నుంచి 4 గంటలు ఆయనతోటే ఉన్నారు సార్. అక్కడ గ్రామాల్లో మరి అడుగుతారేమో, పరిస్థితి కనిపిస్తా ఉన్నది, రైతులంతా అడిగే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి మీరు అక్కడ పోగుంటే బాగుంటుందేమో అని ఆయన అడ్వైజ్ చేసి ఆయన కావలసుకొని పోయి కయ్యం పెట్టుకొని మీడియాలో వచ్చి ఆయన అలవాటే దా మీడియాలో కనిపించడానికి ఆయన ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఏదేమైనా రైతులు గమనిస్తారు ఆయన ఇట్లా లేదో సరైన సమయంలో ఆ సాధ్యం కూడా చెప్తారు ఆయన. అంటే ఇది గవర్నమెంట్ అంటే ఎటువంటి కదా, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వాలైనా ఈ వర్కింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో పనులు ఏవైతే నిరంతర ప్రక్రియ పనులు జరుగుతూ ఉంటాయి, బిల్స్ ఇస్తూ ఉంటాయి. ఒకసారి తొందరగా వస్తాయి, ఒకసారి లేట్ అవుతాయి, అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇది చరిత్రలో కొత్తగా కాదు. ప్రతిసారి ఏదైనా కాంట్రాక్టర్స్కి ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి డబ్బులు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు కరోనా ఉంది కదా, మీకు తెలుసు కదా, మీ కూడా ఇబ్బంది అయింది కదా, మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది అయింది కదా కరోనా పిరియడ్. మీ యాజమాన్యాలు కూడా జీతాలు కట్ చేస్తున్నాయి, తెలుసు కదా మీకు. జాబులు చేస్తున్నారు మీ యాజమాన్యాలు బికాస్ ఆఫ్ కరోనా. డబ్బులు ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్కి వచ్చి రావాల్సినంత రెవెన్యూ రావట్లేదు, కొద్దిగా బిల్స్ పేమెంట్ చేయడం ఇబ్బంది జరుగుతుంది. తప్ప సంతకంటే లేదు, తొందరగా రిగ్రూప్ అవుతాం, అందరికి ఇచ్చుకుంటాం, తొందర కట్టుకుంటాం. వైద్య కళాశాలలు అదనంగా ఇంకా ముఖ్యమంత్రి గారు వైద్య సేవలు పెరగాలి. స్పెషల్గా వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఒకటి కట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1,100 కోట్ల రూపాయలు 2,000 బెడ్లు, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలోనే మంచి హాస్పిటల్లో ఉండాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తొందరలోనే అది శంకుస్థాపన పూర్తయింది, డిజైన్లు అయిపోయినాయి, టెండర్లు కూడా పోతా ఉన్నాం. ఒక 15 రోజుల్లో కూడా టెండర్లు కూడా పూర్తయిపోతా ఉన్నాయి. 1,100 కోట్ల రూపాయలతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టెండర్లు అయిపోతా ఉన్నాయి. తొందరలోనే ఆ నిర్మాణం కూడా ప్రారంభం కాబోతుంది. అది కూడా 6% గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో మారని చెప్పి తప్పకుండా ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకొని దాన్ని కూడా బాగా చేసుకుంటాం. అట్లా నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి పట్నాల నర్సింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ఆయన శాంక్షన్ చేసి ఒక్కొక్క నర్సింగ్ కాలేజ్ 40 కోట్ల రూపాయలు అది కూడా ఆర్ఎంబీ శాఖకే కట్టివ్వాలని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఇట్లా నర్సింగ్ కాలేజ్, వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరంగల్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఒక్కొక్కటి 1,000 బెడ్లు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి 600 కోట్ల రూపాయలు. అది ఒకటి గడ్డన్నారంలో, ఇంకొకటి ఆల్వార్లో, ఇంకొకటి చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఈ 3 600 సివిల్ వరకు 8 నుంచి 900 ఎక్విప్మెంట్తో కలుపుకుంటే 900 కోట్ల రూపాయలు ఒక్కొక్క హాస్పిటల్. అది కూడా దానికి కూడా ప్లాన్లు డిజైన్లు అయిపోయినా కూడా తొందరలోనే ఎక్విప్మెంట్స్ టెండర్ల దశలో ఉన్నాయి.
First current ini adalah karena berada dalam dalam current itu, itu adalah sahaja ini. Terus sahaja ini mana berada di Malaysia, Kalisuna project itu adalah sahaja istana sepuluh jiwa. Thailand, sahaja project itu adalah sahaja ini clear yes pun. Sahaja ini mana berada di Kuala Lumpur, mission bagi dalam itu ini, sahaja ini clear yes pun. Impor orang itu tujuan medical and education ini adalah mana, so ada war yes war pun. Atla medical infrastructure, sahaja ini Kuala Lumpur bagi dalam yes pun. Nah, jadi na, ini di wajah kala sekolah itu, pertama nasib kala sekolah itu, nampu semua spesial di hospital tak boleh ini, dan ini semua. Atau next education ni, cara ni, yang ni lah, kau tu rupa itu, ini rasional lah orang ni, prati school, prati prabudha school ni, infra develop jas pun, kelas pun lo bawa jas pun, digitalization jas pun, English media ni jadi je. Cepatnya lah ni bukan kita bawa sendal, dah bosan dah ada video lah itu lah, kurang, kerja ada kerja tak mungkin. Apply pun baru macam tu lah, sahaja ni tu, keran tu, tahu ni tu, road tu, ini main, mantu buat ni rasa tu, impor medical tu, education, baik jam, bija, ini orang tu punya tu sahaja ni, mereka pada lagi orang tu punya ni ada ni, macam ni cendera mantu kuat orang. Dan tu bawa ni jadikan jilid awal sila, jil medical, wajah kelas sila, macam tu. Aduh, buat ini next tu agak ramai ker, Julai, Agustus, start lah buat mandu.